ఈరోజు నేను మీకు చామంతి కొమ్మల్ని ఎలా నాటుకోవాలి అనేది చూపిస్తాను. వెల్కమ్ టు అమ్మఒడి శివునిగుడి. చూసారా ఎంత పెద్దగా ఉందో చామంతి పువ్వు. దీనికి ఒక స్టోరీ ఉంది. ఇది నేను ఈ మధ్య ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ ఫంక్షన్ హాల్లో వాళ్ళు డెకరేషన్ చేస్తారు కదా, అందులో పెడతారండి ఈ ఫ్లవర్స్. మన గ్లాడియోలస్ ఫ్లవర్స్ వాటితో పాటు ఇవి కూడా డెకరేషన్కి యూజ్ చేస్తారు. అయితే నాకు ఈ పువ్వు బాగా నచ్చి వాటి కొమ్మల్ని ఇలాగ వాళ్ళు ఫ్లవర్ కట్ చేసుకొని ఇవి పడేస్తున్నారు. నేను ఆ కొమ్మలు కలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను చామంతి కొమ్మలు. వీటిని నేను ఇప్పుడు కట్ చేసి పెడతాను. మన కటింగ్స్ నుంచి ప్రాపగేట్ చేసుకోవచ్చు వీటిని. అది ఎలానో చూపిస్తాను. ఫస్ట్ తేగానే వీటిని నేను వాటర్లో వేసి పెట్టాను అన్నమాట. వాటర్లో వేసి ఉంచాను, అందుకే ఇలా ఫ్రెష్గా ఉన్నాయి. కటింగ్ చేసి ఈ కొమ్మల్ని మనం మన గులాబీ కొమ్మల్ని ఎలా కట్ చేసుకుంటామో అలాగ కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసి పెట్టుకుందాము. దీన్ని ఆకులు ఉన్నా పర్లేదు. ఇలాగా ఇక్కడ కొసలు ఇలా కొంచెం ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలి. అన్నింటినీ అలానే కట్ చేసుకోవాలి. ఆకులు మనము కొన్ని తీసేసి పెడతాము, కొన్ని ఉంచి పెడదాం. ఏది బాగా వస్తుందో అది కూడా మనకి తెలుస్తుంది కదా. ఇలా మొత్తం ఆకులు తీసేసాను. అలాగా అన్నిటిని మనం కట్ చేద్దాం. అన్నిటిని ఇలా తీసేసుకొని ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, చాలా నచ్చాయి నాకు. అందుకే ఇక వాళ్ళని రిపేర్ చేసి కొమ్మలు తెచ్చుకున్నాను అనమాట. దాన్నిటిని మనం కట్ చేసుకున్నాం. పెద్దగా ఉంది కదా, దీన్ని మూడు కొమ్మలు చేస్తాను. కింద ఇలాగా క్రాస్లో కట్ చేయాలి. చూసారా ఇలా కొంచెం షార్ప్గా ఉండేటట్టు. మన రోజ్ కటింగ్స్ కూడా ఇలానే పెట్టుకుంటాము. ఇప్పుడు కొన్నిటికి ఆకులు లేకుండా ఉన్నాయి, కొన్నిటికి ఆకులతోటి ఉన్నాయి. చూద్దాం ఏవి వస్తాయి బాగా. ఇంకా దీనికి నేను ఒక సపరేట్ పాట్ తీసుకుంటున్నాను. ఈ పాటింగ్ మిక్స్ మనకి ఆల్రెడీ తెలిసిందే కదా, నార్మల్ సాయిల్, కొక్కో పీట్, వర్మి కంపోస్ట్. నేను ఇంకొంచెం వర్మి కంపోస్ట్ ఎక్కువ కలుపుదామని తెచ్చాను, ఎందుకంటే కటింగ్స్ తొందరగా గ్రో అవుతాయని తెచ్చాను. ఇప్పుడు మనం దీన్ని పాట్లో వేద్దాం. పాటింగ్ మిక్స్ వేసేసి ఇక్కడ డ్రైనేజ్ హోల్స్కి అడ్డు పెట్టేసి పాటింగ్ మిక్స్ వేస్తాం. వర్మి కంపోస్ట్ కొంచెం ఎక్కువ కలుపుతున్నాను. ఇలా కొంచెం మిక్స్ చేస్తాను. ఇలా పొడి పొడిగా మనకి తెలిసిందే కదా, సాయిల్ అనేది ఇలా పొడి పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి. వర్మి కంపోస్ట్ కొంచెం ఆ కటింగ్స్ అనేవి తొందరగా ఎదుగుతాయని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను వర్మి కంపోస్ట్. కొంచెం గట్టిగా ఉన్నాయి తీసేద్దాం. స్టోన్ లాగా ఉంటే తీసేయాలి. ఓకేనా, చూడండి ఇలాగా వేసేసుకున్నాక కటింగ్స్ పెట్టే ముందు ఏం చేయాలంటే, మనం ఒకటి ఫంగిసైడ్ యూజ్ చేస్తాం కదా, నేను హోమ్ మేడ్ ఫంగిసైడ్ యూజ్ చేస్తున్నా. ఇది ఏంటిదంటే, ఇది మన దాల్చిన ఉంటుంది కదా, దాల్చిన చెక్క పౌడర్ అనమాట.
అది న్యాచురల్ ఫంగిసైడ్ కింద యూజ్ అవుతుంది. మనము గార్డెనింగ్లో యూజ్ చేసుకోవచ్చు దాల్చినని. ఇంకొంచెం తీసుకొని హ్యాండ్లాక్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మన కట్ చేసిన కట్టింగ్ ఆ ప్లేస్ ఉంది కదా, దాన్ని దీంట్లో ఇట్లా డిప్ చేయాలి. ఇలా ఇలా డిప్ చేసి ఇందులో ఇలా పెట్టేసేయాలి. సింపుల్ అంతే. ఇలా డిప్ చేసి ఇలా అన్నిటినీ అలానే పెట్టేద్దాం. కొంచెం క్రాస్లో ఉండేటట్లు పెట్టుకోవాలి అన్ని కొమ్మల్ని. కొన్ని లీవ్స్ తీసేసాము, కొన్ని తీయకుండా పెడుతున్నాం. చూద్దాం ఏది బాగా వస్తుంది అనేది ఒకసారి ప్రయత్నం చేద్దాం. నేను అంతకుముందు మామూలుగా పెట్టాను, అవి గ్రో అయ్యాయి, కానీ ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాం. అన్నిటినీ పెట్టేసుకుందాం. ఈ దాల్చిన పౌడర్ అనేది మనం న్యాచురల్ ఫంగిసైడ్ కింద యూజ్ అవుతుంది దాల్చిన పౌడర్. ఇంకోటి ఇంగువ, ఇంగువ పౌడర్ కూడా ఫంగిసైడ్ కింద. ఇంగువ ఇంకా అదేంటి బూడిద, ఇవన్నీ కూడా మనకి మన మిద్దె తోటలో కానీ పెరటి తోటలో కానీ ఫంగిసైడ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇందాక అన్ని కొమ్మలు నేను పెట్టేస్తున్నాను. ఇలా కుక్ చేసుకోవడం. ఫ్లవర్స్ అయితే ఇవి చాలా బాగా కనిపిస్తున్నాయి అసలు. ఇంకా అందుకే అక్కడ వాళ్ళు కట్ చేస్తుంటే నేను ఇంకా ఆగలేకపోయాను, వెళ్ళి ఆ కటింగ్ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు అన్ని కుక్ చేసుకున్నాక మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం కట్ చేసాం కదా పీసెస్, వాటికి కూడా పైన కొంచెం ఇవి అద్దాలు అన్నమాట. అంటే ఫంగస్ ఏమీ రాకుండా కొమ్మలకి, మనకి రోజెస్ పైనా వీటికైనా ఏ కటింగ్స్ పెట్టినా ఇది ఇలా ఈ ప్రొసీజర్ యూజ్ చేస్తే వాటికి ఫంగస్ రాకుండా ఉంటుంది. అన్నిటికీ పెట్టేద్దాం ఈ పౌడర్ని. ఇది మన మిద్దె తోటలో కానీ పెద్ద తోటలో కానీ చేసేవాళ్ళు ఇది కంపల్సరీ ఉంచుకోవాలి మన దగ్గర. ఇది దాల్చిన చెక్క పౌడరు, ఇంకా బూడిద, ఇంగువ ఇలాంటివన్నీ మనకి ఉపయోగపడతాయి బాగా. ఇలాగ అన్నిటికీ కొమ్మలు మనం ఎక్కడెక్కడికి వచ్చేసామో అక్కడ అన్నిటికీ పెట్టేసుకుంటే ఫంగస్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఉన్న కొంచెం మిగిలింది కూడా ఇందులో చల్లేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు చల్లేసుకున్న తర్వాత వాటర్ చల్లాలి. వాటర్ ఆ డ్రైన్ నుంచి వెళ్ళిపోయేదాకా మనము చల్లుకోవాలి. అది ఆల్రెడీ కొంచెం తడితడిగానే ఉంది కదా సాయిల్, అందుకని మరీ బాగా పోయట్లేదు. ఇలా చల్లేసుకున్నాక ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనము ఒక కవర్, పాలిథిన్ కవర్, దీనికి ఏం చేయాలంటే కొంచెం హోల్స్ చేయాలి. నేను ఫోర్త్ తోటి జస్ట్ అక్కడక్కడ చిన్న హోల్, మరీ ఎక్కువగా కాకుండా లోపల ఉన్న తేమ ఉండిపోయి గాలి బయటకు వెళ్ళేటట్టు జస్ట్ ఇలా హోల్స్ పెట్టేసుకొని దీన్ని మనం ఇప్పుడు కవర్ చేయాలి వీటికి. ఇలాగ కవర్ చేసి ఇది సరిపోలేదు. ఇలా
ఇలా కవర్ దీనికి సెట్ అయిపోయింది కదా, ఇంకా మనము దారం కట్టిన అవసరం లేదు. ఓకే, ఇలా కవర్ పెద్దగా ఉందనుకోండి, దీనికి ఇలా పెట్టేసి దారం కట్టేసేయాలి గట్టిగా. ఇంకా ఇది ఇలాగా దీన్ని కొద్ది రోజులు మనం దీన్ని ఇంకా వాటరింగ్ ఏమీ అవసరం లేదు, దాంట్లో ఉన్న ఆ తేమతోటే సరిపోతుంది దానికి. మనం దానికి మళ్ళీ రెగ్యులర్గా వాటరింగ్ చేయని అవసరం లేదు. ఒక 2-3 డేస్ తర్వాత ఒకసారి చూసి కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేయాలి. నేను ఇది మళ్ళీ ఒకసారి 3 డేస్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రెష్గానే ఉంది, లోపల తడి కూడా ఉంది. మళ్ళీ కవర్ తీసేసాను, కవర్ ఉంటుంది తడింది. తర్వాత 5 రోజుల తర్వాత ఒకసారి ఈరోజు చూద్దాం. మళ్ళీ ఈరోజుకి 5 రోజులు అయిపోయింది. చూసారా ఫ్రెష్గా ఉన్నాయి. అలానే కొన్ని వాటర్ పోసేసి కొంచెం చల్లుదాం, చల్లి మళ్ళీ కవర్ చేద్దాం. కొంచెం నీళ్ళు చల్లుతున్నాను ఎందుకంటే 5 డేస్ అయిపోయింది కదా. చాలు, ఇప్పుడు మళ్ళీ కవర్ తోటి కవర్ చేసి షేడ్లో పెట్టేద్దాం. 14 డేస్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయి, నాటుకున్నాయా లేదా. బాగానే ఉన్నాయని చూసారా, అక్కడ ఇగురు వస్తుంది. ఇంకా మనకి అవి నాటుకున్నట్టే, సో సక్సెస్ అయ్యామన్నమాట. కట్టింగ్స్ నుంచి చామంతి మొక్కల్ని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలనేది, ఇంకా మీ అందరూ కూడా అలానే కట్టింగ్స్ నుంచి ఇలాంటి పెద్ద పెద్ద పూలు పూయించాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతిని ప్రేమిద్దాం, ప్రకృతి జీవితం. థ్యాంక్ యూ.